హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నిత్య తెలుగు ఛానల్ ఇన్ మలేషియా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే శివరాత్రి అండ్ నెక్స్ట్ డే తీసిన వ్లాగ్ అనమాట. యాక్చువల్గా నెక్స్ట్ డే ఎడిట్ చేసేద్దాం అనుకున్నాను, బట్ అనుకోకుండా కేఎల్ వెళ్లాల్సి వచ్చింది. సో అందుకని కొంచెం ఈ వ్లాగ్ అయితే లేట్ అవుతుంది, బట్ నెక్స్ట్ వ్లాగ్ అయితే వెంటనే వచ్చేస్తుంది. సో యా, ఇక్కడైతే పూజకి అన్నీ స్టార్ట్ చేసేస్తున్నాను. దానికన్నా ముందు నిత్యకి బ్రేక్ఫాస్ట్ పెట్టాను అండ్ నేను కూడా తిన్నాను. సో చాలామంది అనుకుంటారు కదా, పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు కదా, ఎందుకు అలాగా అని చెప్పేసి. నాకు ఎందుకో ఆకలి వేస్తూ ఉంటే పూజ సరిగ్గా చేయాలనిపించదు అనమాట. సో ఎప్పుడు పూజ అయిపోతుంది అన్నట్టు చేస్తాం కదా, అలా నచ్చదు. సో అందుకని నేనైతే ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి ప్రశాంతంగా కూర్చొని అప్పుడు పూజ చేసుకుంటాను అనమాట. అండ్ పూజ కూడా కొంచెం ఎక్కువసేపే చేసుకుంటాను. అండ్ ఇక్కడైతే ఒక పక్కన వచ్చేసి పులిహార చేసుకుంటున్నాను అండ్ ఇంకొక పక్కన వచ్చేసి దేవుడికి ప్రసాదం చేస్తున్నాను అనమాట. ఇంకా ఆ రోజు అయితే నేను ఇంకా లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు. మేము పులిహార ఉంటే ఎక్కువ పులిహార తినేసి కర్డ్ రైస్ తినేస్తామన్నమాట. సో అందుకని నేనైతే రైస్ కొంచెం ఎక్కువ పెట్టేశాను, కర్డ్ రైస్ కూడా ఉంటుంది కదా అని చెప్పేసి. తర్వాత రైస్ అయితే ఏమైందో చూపిస్తాను అండ్ దానికి ఒక మంచి టిప్ కూడా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. నేను పక్కన వచ్చేసి ప్రసాదం యాక్చువల్గా పరవన్నం చేసుకోవాలి, బట్ ఆ రోజు నా దగ్గర బెల్లం లేదన్నమాట. సో అందుకని ఇంకా నేను సేమియా కేసర్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి సేమియా కేసర్ చేసేసాను. అండ్ అక్కడ ఏం చేసినాను అనుకుంటున్నారా? యాక్చువల్గా రెండు సార్లు తిరిగేసరికి నేను రైస్ ఎంత పోసానో మర్చిపోయాను అనమాట. సో దానికోసం గుర్తు తెచ్చుకుంటూ ఎంత వాటర్ పోయాలో క్యాలిక్యులేట్ చేస్తున్నాను. అండ్ ఈ మధ్య అయితే చాలా మతి మరి ఎక్కువ అయిపోతుంది, దానికోసం రెమెడీస్ చూసినాను అనమాట. అంటే లైక్ కరివేపాకు అది ఎక్కువ తినడం అండ్ చేసే పని మీద ఫోకస్ ఉంటే కనుక మనం మర్చిపోమంట తొందరగా. మనకు ఆ ఫోకస్ లేక మనం మర్చిపోతూ ఉంటాము అని చెప్పేసి ఎక్కడో చదివాను. బట్ ఏమో ఎంత ఫోకస్ చేద్దామని అనుకున్నా ఇంకా ఏమో వేరే వేరే ఆలోచనలు వస్తూ ఉన్నాయి. సో వాటి వల్ల ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉన్నాను. అండ్ అక్కడ రైస్ పెట్టేశాక ఇక్కడ వచ్చి పూజ సామానం సర్దుకుంటూ అండ్ అలాగే కొంచెం పూలు అవి పెట్టేసుకుంటున్నాను అనమాట. అండ్ నిత్యకు వచ్చేసి లోపల క్లాస్ జరుగుతుంది, సో అందుకని ఇవాళ డెకరేట్ అది నేనే చేస్తూ ఉన్నాను. ఇంకా తనకైతే తను వచ్చి చేస్తా అంది కానీ, బట్ నాకైతే ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఒక్కసారికి నేను చేసేస్తా అని చెప్పాను. అండ్ రమేష్కి వచ్చేసి ఆఫీస్ ఉంది, సో ఇంకా పూజ కూడా నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను అనమాట. అండ్ తనైతే లాస్ట్లో వచ్చి కొబ్బరికాయ కొట్టడం దండం అది పెట్టుకుంటారు అంతే. ఎప్పుడైనా సరే అంతే, ఒక్కొక్కసారి కొంచెం వీకెండ్స్ అలా వస్తే మాత్రం కొంచెం హెల్ప్ ఎక్కువ చేస్తారు, అంటే కావాల్సినవన్నీ తీసుకొచ్చి కొంచెం అరేంజ్ చేయడం అలా చేస్తారనమాట. సో ఇంకా ఇవాళ అయితే అసలు కుదరలేదు, మొత్తం నేను ఒక్కదాన్నే చేసుకున్నాను. అండ్ మా మావయ్య గారు వచ్చేసి ఇక్కడ ఇలా ఎందుకో పసుపు క్లాత్ పెట్టి దాంట్లో ఒక 1 రూపీ కాయిన్ పెట్టి పూజ చేయమన్నారు. యాక్చువల్గా మాకు శివలింగాలు ఉంటాయన్నమాట. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్కి ఒక శివలింగం ఉంటుంది. సో దాన్ని ఒక చిన్న బాక్స్ లాగా ఉంటుంది, దాంట్లో పెట్టేసి తాడు కట్టుకొని బ్రాహ్మిన్స్ ఇలా జంజం వేసుకుంటారు కదా, సో అలా మేము కూడా మెల్లో వేసుకోవాలన్నమాట. బట్ ఇప్పుడున్న జనరేషన్లో మనకు అవన్నీ అవ్వవు కదా. సో మా మదర్ ఫాదర్ అండ్ అత్తయ్య మావయ్య వాళ్ళు అయితే వేసుకుంటారు అండ్ అలాగే పూజ కూడా చేస్తారు. సో ఆ శివలింగాలు కనుక ఇంట్లో ఉంటే డైలీ పూజ చేయాలన్నమాట, మనకి అవన్నీ కుదరవు కదా అని చెప్పేసి మేమైతే ఇండియాలోనే ఉంచేసాము. సో నెక్స్ట్ టైం అయినా వెళ్ళినప్పుడు తీసుకొని రావాలి. నేను ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా అది చూపిస్తాను. అంటే చాలామందికి తెలియదు కదా, జంజం అయితే చాలామందికి ఐడియా ఉంటుంది, బట్ ఈ శివలింగంది ఎలా ఉంటుంది అనేది కొంతమందికి తెలియదు కదా. సో అది చూపిస్తాను ఒకసారి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను పులిహారని మర్ర చేసేసాను ఆ రోజు, ఎందుకంటే వాటర్ అప్పటికే ఆలోచించాను కదా ఫస్ట్ ఎంత రైస్ పోసానని చెప్పేసి, దానికి క్యాలిక్యులేట్ చేసుకొని తప్పు పోసానన్నమాట, ఎక్కువ పోసేసాను. సో ఇంకా మెత్తగా అయిపోయింది రైస్. సో ఇలా మెత్తగా అయిపోయినప్పుడు ఒక చిన్న టిప్ ఉంది, ఇట్లా ప్లేట్లో మనం రైస్ మొత్తం వేసేసుకొని గరిటెతో కలపకుండా కొంచెం ఆయిల్ వేసేసి
అలా ఫ్యాన్ కింద ఒక 15 to 20 మినిట్స్ పాటు వదిలేసామనంటే మనకి రైస్ మొత్తం గట్టిగా అయిపోతుంది. సో ఆయిల్ వేయడం వల్ల రైస్ బిగుసుగా అయిపోతుంది అనమాట. మీరు ఒకవేళ కనుక మళ్ళీ ఒక 5 మినిట్స్కి ఒకసారి వెళ్ళి ఆ గరిట పెట్టి ఇట్లా అన్నట్టయితే విరిగిపోతుంది. సో అస్సలు టచ్ చేయొద్దు, 15 మినిట్స్ పాటు అట్లాగే వదిలేసేయండి రైస్ని. అండ్ బాగా బిరుసుగా అయిపోదు కానీ కొంచెం పర్వాలేదు అనమాట, మరీ మెత్తగా అయిపోతే పులిహోర అది తినలేం కదా. సో అలా లేకుండా కొంచెం పొడి పొడిగానే వచ్చేస్తుంది. అండ్ మీకు అదే చూపిస్తున్నాను అనమాట. అప్పటికి నేను ఒక 20 మినిట్స్ పాటు ఆయిల్ వేసి ఫ్యాన్ కింద వదిలేసాను. అండ్ 20 మినిట్స్ తర్వాత ఒకసారి చేత్తో ఇట్లా కలుపుకున్నట్టయితే మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. అండ్ ఈ టిప్ అయితే అందరికీ యూస్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోని. అండ్ తర్వాత వచ్చేసి బయటికి వెళ్తున్నాము. అండ్ నేను ఇక్కడ ఏం చూసుకుంటున్నానంటే, మా మదర్ మొన్న ఇండియా నుంచి కొంచెం కొరియర్ పంపించారు కదా, సో దాంట్లో స్టిక్కర్స్ పంపించమంటే చాలా పెద్దవి పంపించేశారనమాట. సో పండగలు అప్పుడే పెట్టుకుంటున్నాను ఈ స్టిక్కర్స్. అండ్ మా మదర్ అనుకుని ఉంటారు ఇంకా దానికి ఎలాగో దొరకవు కదా, మాట వినట్లేదు, బాగా చిన్నవి పెట్టుకుంటుంది, ఇవి పంపిస్తే ఇవే పెట్టుకుంటుంది అని చెప్పేసి. సో ఇంకేం చేస్తాము ఇంట్లో ఉన్నప్పుడు అండ్ అలాగే కొంచెం పండగలు వచ్చినప్పుడు ఇలా పెద్ద బొట్టు పెట్టుకుంటున్నాను. అండ్ అది కొంచెం నా ఫేస్ అయితే కొంచెం మారిపోయినట్టు అట్లా అనిపిస్తుంది. అండ్ బయటికి వెళ్ళాం కదా, సో ఎందుకు వెళ్ళామంటే యాక్చువల్గా ఫ్రూట్స్ అయిపోయాయి, సో తెచ్చుకుందాం కదా అని చెప్పేసి వెళ్ళాము. నేనైతే అక్కడేం వీడియో అది షూట్ చేయలేదు, ఎందుకంటే నిత్య మాస్క్ మర్చిపోయింది అనమాట. సో ఇంకా మాస్క్ లేకపోతే రానివ్వరు కదా అని చెప్పేసి ఇంకా నిత్య నేను కార్లోనే ఉన్నాము. అండ్ అక్కడి నుంచి ములక్కాళ్ళు కూడా దొరికితే తెచ్చుకున్నాం అనమాట. యాక్చువల్గా మాకు ఇక్కడ పసర్ అని ఒక వెజిటబుల్ మార్కెట్ ఉంది కదా, సో అక్కడ కూడా దొరుకుతాయి. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి ఉంటాయి, ఒక్కొక్కసారి ఉండవు అనమాట. బట్ ఇక్కడ ఇండియన్ స్టోర్ కూడా వెళ్ళాము, సో దాంట్లో అయితే కంపల్సరీ ఉంటున్నాయి. ఇంకా అవే తెచ్చుకున్నాము. అండ్ తర్వాత అయితే కాసేపు నిత్యం చదివిద్దాం కదా అని చెప్పేసి కూర్చోపెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న స్పెల్లింగ్స్ నేర్పిస్తూ ఉన్నాను. బట్ తను ఏంటంటే ఫ్రీక్వెంట్గా నేర్పిస్తూ ఉంటే మర్చిపోకుండా ఉంటుంది, కానీ మధ్యలో ఎప్పుడన్నా కొంచెం గ్యాప్ వచ్చి సాటర్డే సండే కదా అనుకున్నామని అంటే మళ్ళీ మర్చిపోతుంది. సో అలా కాకుండా కొంచెం తనకి యాక్టివిటీస్ లాగా ఏమైనా చేయిద్దాము, అప్పుడైతే కొంచెం బాగుంటుంటాయేమో అని చెప్పేసి అనుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ ఇంత పెద్ద పెద్ద స్పెల్లింగ్స్ రాసేసారు, తనకు అసలు గుర్తుంటాయా అని చెప్పేసి అని అనుకోవచ్చు. బట్ ఏంటంటే యా ఈ స్పెల్లింగ్ ఇంకెక్కడో చూసాము అనే ఐడియా అయినా వస్తుంది కదా బ్రెయిన్లోకి, సో దానికోసమని నేను కొంచెం పెద్ద స్పెల్లింగ్స్ అయినా సరే రాశాను. అండ్ చిన్న స్పెల్లింగ్స్ అయితే తనే ఆల్రెడీ కొంచెం చదువుతుంది, అంటే 2 లెటర్ వర్డ్స్ అండ్ 3 లెటర్ వర్డ్స్ వరకు చదివి తనే చెప్పగలుగుతుంది అనమాట. సో అవన్నీ కూడా స్టోరీ బుక్సే. సో డైలీ నైట్ ఒక స్టోరీ అయితే కంపల్సరీ నేనే చదివి తనకు చెప్తాను. అండ్ ఈ మధ్య అయితే కొంచెం కొంచెం తను ఆ లెటర్స్ అవన్నీ చదివి ఒక సెంటెన్స్ అట్లా చదువుతుంది, పర్వాలేదు. అండ్ నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను తను చదవటం కూడా. నేను నిత్యాకైతే ఈ మధ్య నేను కొత్తగా ఒకటి అప్లై చేస్తున్నాను, అంటే ఫేస్కి అలా కాదులేండి, ఈ యాక్టివిటీస్ చేయించడంలో. అండ్ అలాగే స్క్రీన్ టైం, నో స్క్రీన్ టైం చేస్తానన్నమాట. సో అదంతా నాకు కనుక వర్కౌట్ అయితే ఖచ్చితంగా నేను సపరేట్గా అదొక్కటే వీడియో తీసి ఎలా మేనేజ్ చేస్తున్నాను అన్నది మాత్రం మీకు చూపిస్తాను. కొంచెం కష్టమే అవుతుంది, అంటే మండే టు ఫ్రైడే తనకు అసలు టీవీ ఆన్ చేయట్లేదు. అండ్ అది ఆన్ చేయకపోవడానికి కూడా తనకి చెప్పాల్సిన విధంగా చెప్పామన్నమాట. సో యా అది కనుక మాకు వర్కౌట్ అయితే ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ యా ఇదైతే నెక్స్ట్ డే అనుకుంటా నేను రసం పెట్టేసి చెప్పాను కదా ముందు రోజు ములక్కాయలు తెచ్చుకుందామని చెప్పేసి, సో ములక్కాయ కర్రీ అయితే బాగుంటుంది అని అనిపించింది. సో అందుకని దానికి కాంబినేషన్ వచ్చేసి రసం పెట్టుకుంటున్నాను. అండ్ అలాగే ఇది వచ్చేసి చింతపండు రసం అనమాట, అందుకే నేను ఏం చెప్పట్లేదు, జస్ట్ చూపిస్తున్నాను. అండ్ ఇదైతే అందరికీ తెలుసు కదా నేను నార్మల్ వేలోనే పెట్టాను. అండ్ యా టమాటా రసం తిని తిని చిరాకు వస్తుంది అని చెప్పేసి చింతపండు రసం పెట్టుకున్నాము. అండ్ పక్కనైతే రైస్ అయిపోతుంది. సో ఇవి అయ్యేలోపు నేను మీకు ఒకటి చూపిస్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలా చేసినట్టయితే నేను ఇలా వీడియో పెట్టాను కానీ మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. యా బ్లాగ్ని కంటిన్యూ చేసే ముందు ఇప్పుడైతే నేను మీకు నిత్య డ్రెస్ ఒకటి చూపిస్తున్నాను.
ఇదేంటంటే నేను మింత్రా నుంచి షాప్ చేశాను. యాక్చువల్ గా అయితే వెడ్డింగ్ యానివర్సరీ బ్లాగ్ లో పోస్ట్ చేయాలి, బట్ నేను మర్చిపోయాను అనమాట. తర్వాత అడిగారు బ్లాగ్ లో అయినా సరే చూపిస్తారని అనుకున్నాము, చూపించలేదేంటి అని చెప్పేసి నేను మర్చిపోయాను అనమాట యాక్చువల్ గా. సో ఇప్పుడైనా సరే చూపిద్దాము, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి చూపిస్తున్నాను. సో ఇదైతే నేను మింత్రా నుంచి షాప్ చేశాను. ఈసారి అయితే అన్ని మింత్రా నుంచే తీసుకున్నాను. నా కుర్తీస్ గానీ, నిత్య డ్రెస్సెస్ గానీ, అండ్ రమేష్ కి షర్ట్స్ గానీ అన్ని మింత్రా నుంచే షాప్ చేశామన్నమాట. సో ఇదైతే ఇప్పుడు చూపించేస్తున్నాను, బట్ ఇంకా తీసుకున్నాను. నిత్యకి అన్ని ఒకేసారి మీకు చూపించేస్తే ఇంకా తనకి అకేషన్స్ కి వేసినా కూడా మీకు పెద్ద కొత్తగా అనిపించదు కదా. సో అందుకని నేను అకేషన్ అయిపోగానే అది ఎంత పడింది, క్లాత్ ఎలా ఉంది అన్నది నేను నెక్స్ట్ బ్లాగ్స్ లో పెట్టేస్తాను. సో ప్రెసెంట్ అయితే ఇది మొన్న చూసారు కదా వెడ్డింగ్ యానివర్సరీ రోజు వేశాను నేను. తనైతే ఇంకా కొంచెం హ్యాండ్స్ అది కొంచెం కిందకి ఇట్లా ఉంచుకోలేదు, బట్ అలా ఉంచుకుంటే ఇంకా క్యూట్ గా ఉంది. సో ఇక్కడైతే ఫస్ట్ థ్రెడ్స్ ఇచ్చాడు, అండ్ వైట్ అండ్ బ్లూస్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి జంప్ సూట్ లాగా వచ్చింది అనమాట పైనుంచి కిందకి. నాకు చూడంగానే బాగా నచ్చింది డ్రెస్, బట్ నేను ఆన్లైన్ లో చాలా తక్కువ కొంటాను, డైరెక్ట్ గా చూసుకునే తీసుకుంటాను అనమాట ఫ్యాబ్రిక్ అది. అంటే పిల్లలకి కొంచెం కంఫర్టబుల్ గా ఉంటేనే వేసుకుంటారు కదా అన్నది నా థాట్ అనమాట. సో మళ్ళీ క్లాత్ ఎలా ఉంటుందా ఏంటి అని కొంచెం ఆలోచించి తీసుకుందాంలే అని అనుకున్నాను. సో ఇది రాగానే మాత్రం మా మదర్ని అడిగాను అనమాట, ఇది ఎలా ఉంది క్లాత్ అది అని. అంటే బాగుంది, పర్వాలేదు, మరీ అంత చిరాగ్గా అంటే అంత అన్కంఫర్టబుల్గా ఏమి ఉండదు పిల్లలకి అని చెప్పేసి అన్నారు. నిజంగానే క్లాత్ అలాగే ఉంది, అంటే పాలిస్టర్ వచ్చింది, బట్ స్మూత్గా కూడా ఉందన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 750 అలా పడింది. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, నేను ఒకసారి నా మింత్రా ఆర్డర్స్లోకి వెళ్ళి నేను చెక్ చేసి ఒకవేళ 750 కాకపోతే మాత్రం నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో అదనమాట. అండ్ ఇది నిత్య డ్రెస్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది, అండ్ నైట్ టైం వేసుకుంటే చాలా బాగుంది కూడా. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అయితే అయిపోయింది, అండ్ పక్కన వచ్చేసి ములక్కాడ కర్రీ చేసుకుంటున్నాము. ఇక్కడైతే రమేష్ చూడండి ఏం చేశారో, అక్కడగా అన్ని కట్ చేసి ఉంచారనమాట అప్పటికే. ఇంకా ములక్కాడికి పైన ఏవో కొంచెం డాట్స్ లాగా అనిపించాయంట, సో మొత్తం పీల్ చేసేసారు. నేనైతే ఇలా ఎప్పుడు తినలేదు. యాక్చువల్గా రెసిపీ చూపిద్దాం కదా అనుకున్నాను, బట్ ఇంకా నాకు ఎందుకు నచ్చలేదు అనమాట. సో ఇంకా రెసిపీ అయితే ఏమీ షూట్ చేయలేదు. అండ్ ఈ బ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను, బట్ దీని కంటిన్యూషన్ అయితే నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను. సో అదనమాట. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలా చేసినట్టయితే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.